वीडियो स्टार्ट जैसे मुंदु मीलो गनक एवरैना गानी ओला एथर टीवीएस इलेक्ट्रिक स्कूटर गनक मार्च 31 2023 लोपल गनक कोन्नट्लयिते गनक मीकु चार्जर डब्बुलु अनेवि रिफंड वस्तदन्नमाट। सो ओकवेळ मीरु रिफंड एला वस्तुंदो तेलियदु अनुकुन्नट्लयिते मोबाइल ऐप अनेदि मीरु इंस्टॉल चेसुकोवालि। आ कंपनी संबंधी रेस्पेक्टिव ऐप इंस्टॉल चेसुकुन्नट्लयिते मीकु एंत डब्बुलु रिफंड वस्तदनि तेलुसुकोवच्चु। इक इप्पटिके मीलो एवरकैना ई चार्जर डब्बुलु रिफंड वस्ते गनक एंत डब्बुलु वच्चिनि अनेदि कामेंट रूपंलो तेलुपंडि। ఇక ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఓలా ఏథర్ టీవీఎస్ కంపెనీల యొక్క చార్జర్ రిఫండ్ అనమాట, కస్టమర్లకి ఎంత రిఫండ్ వస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటిగా సెంట్రల్ గవర్నమెంట్ మే నెలలో ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలకి ఒక ఆర్డర్ పాస్ చేసింది అనమాట. ఏంటంటే కంపెనీలు చార్జర్ డబ్బులు ఏదైతే వసూలు చేశాయో అవి కస్టమర్లకి తిరిగి ఇచ్చేయమని. అంటే కొన్ని కంపెనీలు టీవీఎస్ మోటార్స్ కానీ ఏథర్ ఎనర్జీ కానీ ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు చార్జర్కి అదనంగా డబ్బులు అనేవి కస్టమర్ నుంచి ఛార్జ్ చేశారు, ఎక్స్ట్రా రూమ్కి అదనంగా ప్రైస్ చేయడం వల్ల. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు ఆ డబ్బుల్ని కస్టమర్కి తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. కాబట్టి కంపెనీలు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బులు అనేవి తిరిగిస్తామని చెప్పారు. అయితే కస్టమర్లు ఏం చెప్తున్నారంటే కంపెనీలు వాళ్ళకి నచ్చిన రూల్స్ను ఫాలో అవుతున్నాయని చాలామంది కస్టమర్లు కామెంట్ పెడుతున్నారు. కొంతమంది కస్టమర్లకి పూర్తి రిఫండ్ వస్తే మరికొంతమంది కస్టమర్లకు మాత్రం కాస్త తక్కువ డబ్బులు అనేవి రిఫండ్ వస్తున్నాయని చెప్తున్నారు. మొదటిగా మనం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించిన రిఫండ్ చూసుకున్నట్లయితే కొంతమంది కస్టమర్లు పెట్టిన కామెంట్స్ ఏంటంటే కొంతమందికి 9000 రూపాయలు రిఫండ్ వస్తుందని చెప్తున్నారు ఛార్జర్కి, మరికొంతమందికి 15000 రూపాయల వరకు రిఫండ్ వస్తుందని చెప్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే మార్చి 31వ తారీఖు లోపు, అంటే మార్చి 30 తారీఖు లోపల, అంటే మార్చి 30 తారీఖు వరకు ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నారో 2023 సంవత్సరానికి, అంతకన్నా ముందు వరకు వాళ్ళు ఛార్జర్ రిఫండ్కి అనేది ఎలిజిబిలిటీలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓలా S1 Pro మోడల్కి మాత్రమే కంపెనీ వాళ్ళు రిఫండ్ ఇస్తున్నారు. ఇదే చాలామంది కస్టమర్కి నచ్చలేదన్నమాట. మీరు ఛార్జర్ రిఫండ్ ఇస్తామని చెప్పినప్పుడు S1 మోడల్ నుంచి కస్టమర్ల నుంచి కూడా వీళ్ళు డబ్బులు అనేవి కలెక్ట్ చేశారు ఛార్జర్కి ఎక్స్ట్రా, బట్ వీళ్ళు S1 Pro మోడల్కి మాత్రమే ఇవ్వడం ఏంటని చెప్పి S1 కస్టమర్లు ఆవేదన వ్యక్తపరిచారు. ఇక మరో కంపెనీ చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్స్ అనమాట. ఎవరైతే May 2022 నుంచి March 30, 2023 వరకు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటారో వాళ్ళకి కంపెనీ వాళ్ళు రిఫండ్ ఇస్తున్నారు. కానీ చాలామంది టీవీఎస్ మోటార్స్ సంబంధించిన టీవీఎస్ ఐక్యూబ్ కస్టమర్లు అనేవాళ్ళు ఆనందంగా లేరు. కారణం వీళ్ళ రిఫండ్ డబ్బులు అనేవి చాలా తక్కువ వచ్చినట్టు చాలామంది కస్టమర్ తెలుపుతున్నారు. ఉదాహరణకి మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక పర్సన్ ఇలాగ మెసేజ్ పెట్టారనమాట, ఈయనకి 1400 చిల్లర మాత్రమే రిఫండ్ ఇస్తున్నారు, కానీ ఈయన ఇన్వాయిస్లో చూసుకున్నట్లయితే 9450 రూపాయలు ఛార్జర్ కట్టించుకున్నారు. ఇంకా మరొక కస్టమర్ వాట్సాప్ ద్వారా పెట్టింది ఏంటంటే 365 రూపాయలు వచ్చినాయని చెప్తున్నారు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఛార్జర్ రిఫండ్ అమౌంట్ కింద. ఇక మరికొంతమందికి 889 రూపాయలు, అలానే 986 రూపాయలు ఛార్జర్ రిఫండ్ అమౌంట్ వచ్చిందని ఫేస్బుక్ ప్లాట్ఫామ్ ద్వారా కామెంట్స్ కూడా పెట్టారు. సో చాలామంది కస్టమర్లు చెప్తున్న పాయింట్ ఏంటంటే టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు మాత్రం ఇన్వాయిస్ మీద వచ్చిన డబ్బులు ప్రకారంగా అయితే ఛార్జర్ రిఫండ్ అనేది ఇవ్వట్లేదు అనమాట. ఇక తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ వాళ్ళు. ఏథర్ ఎనర్జీ కంపెనీలో April 12 ముందు వరకు ఎవరైతే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నారో వాళ్ళకి ఛార్జర్ రిఫండ్ ఇస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు ప్రకటించారు. సరిగ్గా అంటే మార్చి నెల వరకు చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు ఛార్జర్కి దాదాపుగా 19000 రూపాయలు పైగా డబ్బులను వసూలు చేశారు ఎక్స్ట్రా కస్టమర్ల దగ్గర నుండి. సో ఎక్కువ మంది కస్టమర్లు ఏమనుకున్నారంటే ఒక 15000 రూపాయల నుండి 19000 రూపాయల వరకు ఛార్జర్ రిఫండ్ వస్తుందని అనుకున్నారు. అయితే మన సబ్స్క్రైబర్లు కొంతమంది రిపోర్ట్ చేయడం ఏంటంటే వాళ్ళకి అంత డబ్బులు అనేవి రిఫండ్ రాలేదనమాట. 5400 చిల్లర డబ్బులు అనేవి రిఫండ్ అనేది రావడం జరిగింది. ఇద్దరు కస్టమర్లు మనకి షేర్ చేశారు ఈ డేటా అనేది. వీళ్ళు 2022 జనవరిలో ఒకరు కొన్నారు, అలానే 2022 April 4 మరొకరు కొన్నారు. ఇద్దరు కూడా సేమ్ రిఫండ్ డబ్బులు అనేవి వచ్చినాయి అనమాట. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఏథర్ కస్టమర్లు ఉంటే మీకు ఛార్జర్ డబ్బులు ఎంత రిఫండ్ వస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలుపండి. అయితే చాలామంది కస్టమర్లు తమకు ఇంకా రిఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమి రావట్లేదని చెప్తున్నారు. మీరేమీ వర్రీ అవ్వాల్సిన పని లేదండి, ఒకసారి మీ యాప్ని అనేవి చెక్ చేసుకోండి. లేదంటే ఒకవేళ మీరు ఆల్రెడీ రిఫండ్ కోసం అప్లై చేసుకున్నట్లయితే September 30 మీ రిఫండ్ డబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఛార్జర్ రిఫండ్ సంబంధించిన పూర్తి వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS తెలుగు ఛానల్ని, AI కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.